తీవ్ర వర్షాభావం అధిక ఉష్ణోగ్రతలు కష్టజీవులకు శాపంగా మారాయి. వీటితో ముడిపడ్డ విద్యుత్ సమస్య మెట్ట పంటలను మార్చేశాయి. సకాలంలో సరిపడా సాగునీరు అందకపోవడంతో ఆరుతడి పంటల ఎదుగుదల నిలిచిపోయింది. ప్రధానంగా విభిన్న వాతావరణ పరిస్థితులున్న ప్రకాశం జిల్లాలో తడులందక పత్తి పంట గిడసబారిపోయింది. ప్రతికూలతల కారణంగా పెట్టుబడులు ఆవిరై ఎకరానికి 4 క్వింటాలకు మించి దిగుబడి రావడం కూడా గగనమేనని బాధిత రైతులు గగ్గోలు పెడుతున్నారు. పశ్చిమ ప్రకాశం ప్రాంత పత్తి రైతుల పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. తీవ్ర బెట్ట పరిస్థితుల పుణ్యానికి తెల్ల బంగారం దిగుబడులు పూర్తిగా పడిపోయాయి. నిరుడు ఎకరానికి 10 నుంచి 12 క్వింటాలు పండించిన రైతులు ఈసారి 4 క్వింటాలు వస్తే గగనమేనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎకరానికి 8 నుంచి 10 వేల రూపాయల వరకు ఖర్చు చేశారు. ప్రస్తుత లోటు వర్షపాతం కారణంగా పెట్టుబడులు కూడా చేతికొచ్చే అవకాశం లేదని విచారం వ్యక్తం చేస్తున్నారు. మాకు 7 వర్షం ఉంటుందని వేసాము. కనీసం ఎకరాకి 5000 విత్తనాలు అయినాయి పెట్టుబడి. 10000 దాకా సత్తవలో సేద్యాలు అయినాయి. మామూలు కనీసం 3 క్వింటాలు 4 క్వింటాలు లోపే వస్తుంది. నీళ్లు లేక రాళ్ళ పరిచయం ఎండిపోయి నానాకు ఇబ్బందులు పడుతున్నాము. మామూలు ఈ ఎండా గాలికి అసలు పోత లేదు, ఏం లేదు. నానా అగసాట్లు పడ్డాము. గత సంవత్సరం ఒక రకంగా వచ్చింది, అంతకుముందు 15 క్వింటాలు దాకా అయ్యేది. ఈ ఏడు అసలు ఏమీ లేదు. కనీసం 4 క్వింటాలు 3 క్వింటాలు అవుతుంది. కనీసం విత్తనాలకు వస్తాయి సార్. మాకు 7 పంట పచ్చకున్నాం. పైన గోడ లేదు, అయ్యలేదు. ఈ సంవత్సరం చినకలకే ఒక్కరు పచ్చబడది. అంతేగాని ఇంకేం లేదు. ఎకరాకి కనీసం 15 ఏళ్ళ దాకా లాస్ వస్తుంది. 3 ఏళ్ళ నుంచి వర్షాలు లేవు. వర్షాలు లేని వల్ల లాస్ వస్తున్నాం. పత్తి వేస్తున్నాం. పత్తి కూడా రావటం వల్ల లాసే కదా. ఎకరాకి 10-15 గంటలు వచ్చింది. ఇప్పుడు 2-3 కూడా రావటం, దాని ఖర్చులు కూడా రావటం. ఇప్పుడు ఎంత ఎకరాకి వచ్చి 10000 వస్తుంది. 15 ఏళ్ళ దాకా ఖర్చు అయ్యాం. ఇంకా 5 ఏళ్ళు ఎకరాకి లాసే కదా. గత నెలాఖరులో కురిసిన తేలికపాటి వర్షాలకు పత్తి మొక్కలు కొంచెం తిప్పుకున్నా ఆశించిన ప్రయోజనం లేదని రైతులు వాపుతున్నారు. పూత పింద దశలో తీవ్ర బెట్ట పరిస్థితుల వల్ల చేలంలోనే ఆవిరయ్యాయి. అసాధారణ వాతావరణ పరిస్థితుల వల్ల గూడ కూడా నిలవనందున పొలాలు వదిలేసుకోవాల్సిన దుస్థితి నెలకొందని బాధిత సాగుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 11 ఎకరాల వేస్తే దాంట్లో 2 రాలేదండి. ఖర్చులేమో విపరీతంగా ఖర్చులైంది. బోర్లకు నీళ్లు కూడా రావటం లేదు. గత సంవత్సరంలో ఒక రకంగా ఉన్నదండి. మాదిరిగా లాభాలు ఏమి లేవు. కాకపోతే దానికి సమకూరుకున్నాం. కానీ ఈ సంవత్సరం రైతులు కేవలం దెబ్బతిన్నారు. ఒకరికి అసలు ఎకరా కింద కూడా రాలేదు సార్. 2013 సంవత్సరం ఎకరా 11 క్వింటాలు పత్తి ఇచ్చింది. ఈ సంవత్సరం వర్షాధారాలు లేక ముందాడేసిన పత్తి లంబాడి తిగిలిచ్చి ఎకరా 2 క్వింటాలు 3 క్వింటాలు వరకే తీసేయాల్సి వచ్చింది. పదం దిక్కులో కొంత లెక్కల బోర్ల నీళ్ళు లేక ఇదిగడ పత్తి నాటింది. బోర్ల కింద కూడా నాటి అవి కూడా నీళ్లు రాక రైతులు చాలా ఇబ్బంది కారాలు జరుగుతున్నాయి. ఖర్చులో డబ్బులు చేత అప్పుల పాలయ్యి చాలా రైతు సాహుకారుల కాడ అప్పులు తెచ్చుకొని చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆగస్టు నెలాఖరులో కురిసిన వర్షాల వల్ల వచ్చిన 50-60 కిలోల పత్తి పొలాల్లోనే తడిసిపోయింది. చేతికొచ్చిన నాణ్యమైన పత్తికి వ్యాపారులు మద్దతుధరను గిల్లేస్తున్నారు. మార్కెట్లో క్వింటాకు 4000 రూపాయలు ఉండగా వర్తకులు మాత్రం 3000 రూపాయలకు మించి చెల్లించడం లేదని కర్షకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 800 పెట్టిన గాని 4400 అన్నారా. మళ్ళీ 2 కోతకు 4200 అంటున్నారు కింటా. ఇప్పుడు మళ్ళీ ఇంకా దిగజారుతుందేమో. ఇంకా ఆసామి ఏం బాగా పడతాడు. వర్షాలు పడకుండా కూడా మోటార్ తోటి సాగు చేశాము. పత్తి అమ్ముకునే అంత లోపే వర్షం పడటంతో దరారులు దాన్ని రేటు తగ్గించేశారు. అందువల్ల మేము పత్తి అంతా ఇంట్లో పెట్టుకోవాల్సి వచ్చింది. జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలో రైతాంగం వ్యవసాయ బోర్ల మీద వర్షాల మీద ఆధారపడే పంటలను సాగు చేయాల్సిన పరిస్థితి దాపరించింది. సుమారు ఎర్రనపాలెం నియోజకవర్గంలో 12,000 హెక్టార్లలో పత్తి పైరును సాగు చేశారు. మొదట్లో ఆశాజనకంగా ఉన్నా ఆ తర్వాత సరైన సమయంలో వర్షాలు పడని కారణంగా గతంలో ఎకరాకు 15 నుంచి 20 క్వింటాలు కూడా పత్తి దిగుబడి వచ్చేది. అయితే ఈ ఏడాది మాత్రం ఆ పరిస్థితి కనిపించడం లేదు. దీని తగ్గట్టుగా ప్రస్తుతం 3200 దిగజారింది. పీడల నుంచి పంటను కాపాడుకునేందుకు రైతులు సుఖ వెనకాడకుండా ఖర్చు చేస్తున్నా ఆ చీడపీడల బాధ తొలగలేకపోవడం కారణంగా తీవ్ర నష్టాల రూపిలో కూరుకుపోతుంది. శనగ పంట ఆశజనక దిగుబడులిచ్చిన కొనుగోళ్లు మందకొడుగా సాగటం వల్ల గోధుమల్లో 100,000 క్వింటాలు మూలుగుతోంది. ప్రత్యామ్నాయంగా ఇప్పటి వరకు 30,000 హెక్టార్లలో రైతన్నలు పత్తి సాగు చేశారు. కురిసిన అడపాదడపా జలలు చాలకపోవడం వల్ల సాగుదారులు కాల్వల వంక చూస్తున్నారు.
ఇదే పరిస్థితి మరికొన్నాళ్లు సాగితే పత్తి పంటపై కూడా ఆశలు వదులుకోవాల్సిందేనని కర్షకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.